ఏపీలో వరద బాధితుల కోసం ప్రముఖులు అందరూ తలా ఓ చేయి వేస్తున్నారు. దీనికి ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్రహీరోలు కోట్ల రూపాయల కొద్దీ విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటించారు. రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే 2 తెలుగు రాష్ట్రాలకు ఏకంగా 6 కోట్ల రూపాయలు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. వీరే కాక ప్రముఖ మీడియా సంస్థలు కూడా సాయం చేయడంలో ముందుంటున్నాయి. ఈనాడు సంస్థ ఏకంగా 5 కోట్ల రూపాయల విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ప్రకటించింది. ప్రముఖుల్లో చిరంజీవి 2 రాష్ట్రాలకు కలిపి 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభాస్ 2 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్ 2 రాష్ట్రాలకు కలిపి 1 కోటి రూపాయలు, బాలకృష్ణ 1 కోటి రూపాయలు, మహేష్ బాబు 1 కోటి రూపాయలు, ఎన్టీఆర్ 1 కోటి రూపాయలు, సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షల రూపాయలు, విశ్వక్సేన్ 10 లక్షల రూపాయలు, వెంకీ అట్లూరి 10 లక్షల రూపాయలు, హీరోయిన్ అనన్య నాగళ్ళ 2.5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయలు, తెలంగాణకు 20 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా తెలుగు రాష్ట్రాలకు చెరో 10 లక్షల రూపాయల విరాళం అందించారు. అయితే ఈనాడు సంస్థ 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించగా హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి 1 కోటి రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికల్లో ఒకటిగా చెప్పుకునే జగన్ కరపత్రిక సాక్షి మాత్రం ఇంతవరకు ఏ విరాళాన్ని ప్రకటించలేదు. ఇప్పుడే కాదు, గతంలోనూ విపత్తుల సమయంలో ఏ సాయాన్ని సాక్షి నుంచి రాలేదు. సాక్షి బాధ్యతలు చూస్తున్న భారతి ఇంతవరకు ఏ విరాళాన్ని ప్రకటించలేదు. పైగా జగన్ పెద్ద వ్యాపారవేత్త కూడా. మీడియా వ్యాపారాలే కాక సిమెంట్ ఫ్యాక్టరీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు సహా దిగ్గజ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు జగన్కున్నాయి. పెద్ద వ్యాపారవేత్త అయిన జగన్ కూడా ఇంతవరకు ఏ సాయాన్ని ప్రకటించలేదు. పైగా వైఎస్ఆర్సీపీ కూడా విరాళం ప్రకటించినట్లు లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి మోసపూరిత పరామర్శలని తేలిపోయింది. ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా పార్టీ పరంగానే కాక ఎంతో కొంత వ్యక్తిగతంగా కూడా సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించేవారని అంటున్నారు. అంటే బురద తొక్కినట్లుగా జగన్ నటించడం అంతా నిజమే అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది.